జనాలు ఎక్కడ పోతారో ఎక్కడ తిరుగుతారో ఎటు వెళ్తారో ఎక్కడ పోతారో తెలుసలేదు ఏమను గ్యారెంటీ చెప్పలేం కదా గ్యారెంటీ చెప్పగలగం మనం అంతే ఇక ఈ మన మునుగోడును గతంలో చూసుకున్నట్లయితే ఏ పార్టీ గాని అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఎలక్షన్స్ రావగానే ప్రతి ఒక్క పార్టీ టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని బీజేపీ గాని వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు మళ్ళీ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని అంటున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అయితే ఇన్ని రోజుల సంది ఏం చేయగలగలే ఏ రోడ్లు చేయలే ఏ డ్రైనేజీ పెట్టియలే ఏదైనా మాకు సౌకర్యం ఏమి ఇవ్వలే ఎందుకంటే మేము ఎలా ఉన్నామో గుట్టలా అలాగనే ఉన్నాం కానీ ఇప్పుడు ఎవరు గెలిచి ఎవరు చేస్తారని గ్యారెంటీ ఏం లేదు కానీ ఇప్పుడు సత్యవతి మేడం అయితే ఇప్పుడు పెట్టిస్తా మీకు వాటర్ ఫిల్టర్ చేపిస్తా మీకు అన్నీ చేపిస్తా అన్నీ నేను నా బాధ్యత అని ఆమె ఒప్పుకుంటుంది కాబట్టి మేము అందులోకే ఓట్లు వేయాలని అనుకుంటున్నాం ఇక ఏం చేసేది ఏముంది ఎవరేం చేసుకోవచ్చు చాలామంది రోడ్ల పంటలే వచ్చి రోడ్ల పంటలే పోయారు పొరలగడ్డ ఒక బంగారు గడ్డ చేస్తామని అన్నారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేరు ఇంకా చేయగలగలే ఇప్పుడు ఇప్పటిదాకా చేయగలగలే ఇక ఉన్నదాంతి ఏముంది అంతే మన పొరలగడ్డకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అట్లాంటివి డ్రైనేజీ లేవు మొత్తం నీళ్లు మునుగుతున్నాయి ఒక్కొక్క ఇంట్లో నీళ్లు మునుగుతున్నాయి కానీ ఆ నీళ్లు మునుగుతున్నాయి కానీ చూసి 10 సార్లు వాట్సాప్కు పెట్టినాం కానీ ఆ నీళ్లు డ్రైనేజీ పెట్టాలి ఎవరు మోరులు తిప్పియాలి ఎవరేం చేయాలి ఎవరేం చేయకుండా వాళ్ళు మునిగి పాపం 3 రోజులకు 4 రోజులకు నీళ్ళు మన భూమిలోనే పోయినప్పుడు భూమిలో పోయినప్పుడు ఉంటారు అండ్లకెళ్ళే దూరుతారు అండ్లకెళ్ళి జారి పడతారు అండ్లకెళ్ళి చాలామంది ఉండి అండ్లకెళ్ళ నుంచే నడుస్తారు అక్కడ దారి కూడా లేదు వాళ్లకు చాలామంది మా వాళ్ళు మా చిన్న మా మరిది అక్కడ ఇంట్లో చాలామంది మాకు కూడా నీళ్ళు మొత్తం లోతైంది మాకు కూడా రోడ్ ఎక్కువ పెద్దగా అయింది ఇంట్లో లోతైంది మేము కూడా ఎట్లనే తిరుగుతున్నాం ఇట్లనే ఉంటున్నాం ఇంతవరకు ఉంది మా పరిస్థితి ఇట్లా ఉంది పొర్రగడ్డ తండాలో నీటి సమస్య ఉందని మేము అనుకున్నాము మరి మాకు తెలిసింది మరి ఆ నీటి సమస్య గురించి ఏమని చెప్తారు ఇక నీటి సమస్య గురించి అంటే మేము చెప్పగలగాం ఇక అందరితో పాటు నేను ఇక అందరు ఎట్లా చెప్తారు తాగునీటి సమస్య అంటే మాకు వాటర్ ఫిల్టర్ కావాలి మా వాటర్ ఫిల్టర్ అయితే వస్తుంది సాగర్ వాటర్ వస్తుంది కానీ అది ఏడ పైపులు పలుకుతున్నాయో ఏడ ఏముంటున్నాయో ఆ మొత్తం గలీజ్ నీళ్ళు వస్తున్నాయి అందుకోసమే మేము తాగుతలేను ఆ నీళ్ళకు మరి వేరే ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని క్యాన్లు తెచ్చుకొని తాగుతున్నాం ఇంటింటికో నల్లా అనేది వచ్చింది కదా మరి నల్లా అని ఉంది కరెక్టే కానీ అందులో వాటర్ ఫిల్టర్ కావాలి మాకు వాటర్ ఫిల్టర్ అయితేనే ఆ వాటర్ ఫిల్టర్ అయినా ఒక్కొక్క క్యాన్లో పట్టుకొద్దాం కానీ అది వాటర్ ఫిల్టర్ కాదు కంపల్సరీ కావాలి వాటర్ ఫిల్టర్ ఉంటేనే మాకు ఫిల్టర్ అయ్యి నీళ్ళు వచ్చినప్పుడు తాగుతాం అందుకోసం ఆ నీళ్ళు మొత్తం గబ్బు గబ్బుగా వస్తుంది ఆ నీళ్ళు మేము తాగలగలేం అంత దాన్ని సాపిత్ర చల్లేస్తున్నాం అవరికి స్నానానికి దీనానికి బస్సు వస్తున్నాం కానీ మేమేం చేస్తలేము కాదు దానికి ఇక అంతే.